బీజేపీ తర్వాత తెలుగుదేశం టాప్ అనే వార్తను ఒక పత్రిక, అంటే తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా ఉంటుంది అనే ఆరోపణలు ఉన్న ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేస్తాం సార్. ఎన్డీఏ కూటమిలో భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీ, ఆ పార్టీ 450 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ 17 స్థానాల్లో పోటీ చేస్తుంది. డిఫరెన్స్ చూస్తే అక్కడ 433, కానీ దీన్ని చాలా పెద్ద మీరు తెలుగుదేశం అనుకూల పత్రిక అని అన్నారు, నేను అనలేదు అనే ఆరోపణలు అందుకే. ఇప్పుడు ఎందుకంటే నేను ఒకరోజు అన్నానని చెప్పి రాధాకృష్ణ నా పైన ఒక కొత్త పలుకులు పలికారు. సో దానిపైన ఆయన లెవరేజ్ పోయేట్ ఖలీల్ జిబ్రాన్ కవితను ఉద్దేశిస్తూ చేస్తే నేను దానికి రిప్లై కూడా ఇస్తే ఇవ్వాల్సి వచ్చింది. అందువల్ల ఇప్పుడు క్యావియట్ ఏంటంటే, మొదటి డిస్క్లైమర్ ఏంటంటే, నేను అనలే, అది మీరు అంటున్నారు, అది ఆరోపణ అంటే మాత్రమే అంటూ నేను స్టేట్మెంట్ ఇవ్వట్ ఏదన్నా ఏమన్నా అనుకోండి, మీకు స్వేచ్ఛ ఉంది, కానీ నాకు కూడా స్వేచ్ఛ ఉంది, కానీ నేను అది నాకు ముఖ్యం కాదు. ముఖ్యం ఏంటంటే ఇది ఎందుకు ఇలా ప్రొజెక్ట్ చేయాలి, ఇప్పుడు ఎందుకు 400 ఎక్కడ 400 పైగా సీట్లు, ఎక్కడ 17 సీట్లు ఏమైనా పోలిక ఉందా? వెనకడికి తెలుగులో సామెత ఉంది, నేను 1000 కాపు కాస్తాను, 999 మా ఆసామి అయితే ఒకటి నాది అని అంటాడు. సో 999 ఆవులు వాళ్ళ యజమానిది కాపు కాస్తూ మధ్యలో తన ఆవు కలుపుతూ నేను 1000 అని చెప్పుకున్నట్టుంటుంది. సో అందువల్ల ఏమన్నా అసలు కంపారిజన్ ఉందా? వాడు పుట్టినకు 88% ఓట్లు వచ్చాయి, ఆయన ప్రత్యర్థికి 4% ఓట్లు వచ్చాయి. సో అది ప్రజాస్వామ్యాన్ని పుట్టిన చెప్పుకున్నట్టు ఉంటుంది. సో ఇక్కడ బీజేపీకి ఎన్ని సీట్లు పోటీ చేస్తుంది, టీడీపీ ఎన్ని సీట్లు, ఎందుకు మరి ఇలా రాసుకోవాల్సి వస్తుంది అంటే, మీరు ఆరోపించినటువంటి తెలుగుదేశం అనుకూల కోట్ అండ్ కోట్ మీడియాలో, అంటే అలెజెడ్లీ ప్రో టీడీపీ మీడియాలో అంటే ఒక రకమైన ఆత్మస్థైర్యం కోల్పోవడం అంటారు దీన్ని. ఎందుకంటే మీకు ధైర్యంగా తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నందుకు టీడీపీని ఒక గుడ్ అంటే ఒక గ్లోరియస్గా ప్రొజెక్ట్ చేయలేని ఒక పరిస్థితిని తెలియజేస్తుంది. ఎక్కడో ఒక చోట ఆ గిల్ట్ కనబడుతుంది. అందువల్ల బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు చంద్రబాబు నాయుడుకు గౌరవం రావడం లేదనేది అందరికి కనబడుతుంది. ఎందుకంటే 3 ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు. ఏ చంద్రబాబు నాయుడు అయితే యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నాడు, ఏ చంద్రబాబు నాయుడు అయితే ఎన్డీఏ మనకు కన్వీనర్గా ఉన్నాడు, ఏ చంద్రబాబు నాయుడు అయితే దేవగౌడ ఐకే గుజరాల్ని నిర్ణయించాడు, ప్రధానులుగా నిర్ణయించడంలో ప్రధాన భూమిక పోషించాడు, ఏ చంద్రబాబు నాయుడు అయితే వాజపేయి ప్రభుత్వానికి ఇరుసులాగా పనిచేశాడు, ఏ తెలుగుదేశం పార్టీ అయితే ఒక దశలో పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉండి, అలాంటి తెలుగుదేశం అలాంటి పార్టీ 1% కూడా ఓట్లు లేని బీజేపీతో పొత్తుకు, అది కూడా 6 MP సీట్లు ఇస్తాం సమర్పయామి అంటూ ఎన్ని నెలలు ఎంబడబడ్డారు మీరు కళ్ళ ముందు చూశాం కదా. నేను తెలుగుదేశం వెంపర్లాడుతోంది అని జీవీఎల్ నరసింహరావు లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు మర్చిపోలేదు కదా. ఇలా స్థానిక బీజేపీ నేతలు చిత్కరిస్తున్నా తిరస్కరిస్తున్నా జీవీఎల్ వెంపర్లాడుతున్నాడంటాడు విష్ణువర్ధన్ రెడ్డి, బీజేపీ సీఎం ఉంటారంటారు, అసలు టీడీపీతో మాకే సంబంధం అంటారు, చంద్రబాబు నాయుడు జగన్ దొందే అంటారు, అయినా కూడా టీడీపీ వెంపర్లాడుతూ వెనక బతిమలాడుతూ కలిసింది అనే పర్సెప్షన్ ప్రజల ముందు కనబడ్డది కదా. సో అదేవల్ల చంద్రబాబు నాయుడు 3 పోవాల్సి వచ్చింది అమిత్ షా జేపీ నడ్డాల అపాయింట్మెంట్ కొరకు ఆరాటపడాల్సి వచ్చింది. ఈ పరిస్థితి ప్రజల ముందు కనబడుతుంటే ఇది మసిపోసి మారేడుకాయ చేద్దాం, లేదు తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడుకి ఎన్డీఏలో ఒక అద్భుతమైన స్థానం ఉన్నట్లు కల్పించేటువంటి ఒక ప్రయత్నం ఇది. అందువల్ల ఇది క్లియర్గా కనబడుతుంది. లేకపోతే ఈ వార్తలో అర్థం ఏమన్నా చెప్పండి, బీజేపీ ఇన్ని సీట్లు పోటీ చేస్తుంది, టీడీపీ ఇన్ని సీట్లు పోటీ చేస్తాను, అసలు కంపారిజన్ కూడా ప్రాతిపదిక లేదు కదా. బీజేపీ ఒక ఎన్డీఏలో ఉన్న జాతీయ పార్టీ, టీడీపీ ఎన్డీఏలో ఉన్న ఆంధ్ర ప్రాంతానికి పరిమితమైన పార్టీ, ఈ రెండు మధ్య కంపారిజన్ ఎక్కడదండి? బీజేపీకి ఉన్న ఫీల్డ్లోమో 543 సీట్లు, టీడీపీకి ఉన్న ఫీల్డ్లోమో 25 కదా. 25 ఆ గేమ్ ఆడుతున్న పార్టీకి, 543 సీట్ల గేమ్ ఆడుతున్న పార్టీకి పోల్చి వార్తలు వడ్డిస్తే దాన్ని ఏమనాలి చెప్పండి? అంటే ఇప్పుడు ఒక టబ్లో స్విమ్మింగ్ చేస్తూ ఉంటాడు, సముద్రంలో స్విమ్మింగ్ చేస్తూ ఉంటాడు, పోలిక ఉంటుందా ఎక్కడైనా? అసలు దేర్ ఇస్ నో కంపారిజనే కదా. టీడీపీకి బీజేపీ కంపారిజన్ ఏంది ఇక్కడ? అందువల్ల బీజేపీకి ఏదో అతిపెద్ద మిత్రపక్షం టీడీపీ అన్నట్లు,
మరి అంత పెద్ద మిత్రపక్షం అయితే మన నరేంద్ర మోడీ ఉపన్యాసంలో చంద్రబాబు నాయుడు గురించి చంద్రబాబు నాయుడు అని ఆయన ఉపన్యాసంలో ఎన్నిసార్లు అని లెక్క తీయండి. అదే చంద్రబాబు నాయుడు ఉపన్యాసంలో మోడీ అని ఎన్నిసార్లు లెక్క తీయండి. మీకు ఈ వార్త ఎందుకు రాస్తారో అర్థమవుతుంది. ఆడ మోడీకి ఏరు కూడా తెలియదు. ఒకటేసారి అన్నాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీ హక్కుల కొరకు చాలా కాలంగా కృషి చేస్తున్నాడు అని ఒక్క మాట మినహా చంద్రబాబు నాయుడు ఇంకొక మాట అన్నాడా మోడీ? చంద్రబాబు నాయుడు అమరావతి లాంటి ఒక మహానగరాన్ని సృష్టించాలనుకున్న కలలు గన్న నాయకుడు అని మోడీ అన్నాడా? కానీ మోడీని చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? విశ్వగురు వ్యక్తి కాదు శక్తి అన్నాడు. మరి మోడీ అన్నాడా హైదరాబాద్ లాంటి సైబరాబాద్ లాంటి మహానగరం ఐటీ విజన్ తీసుకొచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నాడా? ఇదైతే ఫ్యాక్ట్ కదా. పోనీ చంద్రబాబు నాయుడు గొప్పలు కాదు ఇది. చంద్రబాబు నాయుడు తెలుగు నాట ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి పునాదులు వేసిన నాయకుడు. దీన్ని అయితే ఎవరూ డిస్ప్యూట్ చేయలేరు కదా. ఇది ఏదంటే ఫ్యాక్ట్ ఆఫ్ హిస్టరీ కదా. తెలుగుదేశానికి అత్యంత తీవ్రమైన ప్రత్యర్థి కూడా ఒప్పుకోవాల్సిందే కదా. అలాంటి అంశాన్ని కూడా చంద్రబాబు నాయుడుకి ఎక్నాలెడ్జ్ చేయలే కదా మోడీ. అసలు మీరు ఆ చిలకలూరు పడసభ చూడండి. మోడీని పొగడటానికి చంద్రబాబు నాయుడు ఆరాటపడ్డ తీరు చూడండి. అసలు చంద్రబాబు నాయుడు పట్టించుకొని మోడీ వైఖరి చూడండి. దాన్ని ప్రజల ముందు కళ్ళకు కట్టినట్టు కనబడుతుంటే అది కనబడకుండా చేయాలనే ఉద్దేశంతో ఇండియాలో తెలుగుదేశం రెండవ అతిపెద్ద అంటే అదే నేను మొదట్లో చెప్పినట్టు మా యజమాని 999 మాది ఒక్క ఆవు ఇద్దరు అని చెప్పకుండా నేను 1000 ఆవులు కాపు కాస్తున్నా అని చెప్పినట్టుగా ఉంటుంది సార్. ఈ ఫైనల్